हेलो स्टूडेंट्स वेलकम टू मनोला एक्सलेंस यूट्यूब चैनल वीडियो मनम इंडियन एक्सप्रेस एंड प्रेस इनफॉर्मेशन ब्यूरो लो आर्टिकल्स अन्नी कवर जरूरत एनालिसिस 11th ऑफ नवंबर 2020 की संबंधी न्यूज पेपर एनालिसिस सो ई रोज मनम वीडियो डिस्कस कंटेंट्स चूस एट आर्टिकल्स मनम डिस्कस वीडियो सो फर्स्ट आर्टिकल रिलेटेड टू आर्मेनिया एंड अजरबैजान पीस डील इधर मैं डिस्कसम सो लेटेस्ट डेवलपमेंट्स अने आर्मेनिया पीस डील पॉइंट ऑफ व्यू लेटेस्ट डेवलपमेंट्स मैं चेक जरूरत सेकंड वन मन की साइंस एंड टेक्नोलॉजी रिलेटेड टेलीस्कोप प्रोजेक्ट 30 मीटर टेलीस्कोप इंदो इन्वॉल्वमेंट इंडिया इन्वॉल्वमेंट डिस्कस थर्ड वन शांघाई कोऑपरेशन ऑर्गेनाइजेशन मीटिंग देन फोर्थ वन रिलेटेड टू नेशनल वाटर अवार्ड्स फिफ्थ वन ओपेक प्लस ओपेक अंटे ओपेक प्लस अंटे सो दीन ओक कांटेक्स्ट न्यूज़ डिस्कस सिक्स्थ वन नेशनल एडुकेशन डे एंड पन्ना बायोस्फीयर रिजर्व्स एंड फाइनल स्टेट पोल्यूशन कंट्रोल बोर्ड की एक्कुवगा पवर्स उंडट्लेदु मरि आ स्टेट पोल्यूशन कंट्रोल बोर्ड्स की एलांटि पवर्स उंटे बागुंटुंदि अने मनं स्टेट पोल्यूशन कंट्रोल बोर्ड्स गुरिंचि डिस्कस चेयडं जरुगुतुंदि स्टूडेंट्स ओवराल गा ఈ న్యూస్ ఆర్టికల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో బై ది వే ఇందులో మనం ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ డిస్కస్ చేసేది ఏంటంటే ఈ యొక్క ఆర్మేనియా అజర్బైజాన్ పీస్ డీల్ ఈ యొక్క ఆర్మేనియా అజర్బైజాన్ పీస్ డీల్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ వన్ మీకు అర్థం కావాల్సింది వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి కాంట్రవర్షియల్ ఏంటి కాంట్రవర్షియల్ ప్లేస్ ఏంటంటే ఈ యొక్క సో నగోర్నో కరాబాక్ అనేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద కాంట్రవర్షియల్ between these two nations. దీన్ని మనం మ్యాప్లో చూసినట్టయితే కనుక నగోర్నో కరాబాక్ ప్లేస్ సో జాగ్రఫికల్గా చూసినట్టయితే కనుక ఇది మనకి అజర్బైజాన్లో ఉంటుంది జాగ్రఫికల్గా చూసినట్టయితే కనుక అజర్బైజాన్లో ఉంటుంది బట్ ఆర్మేనియాకి అజర్బైజాన్కి మధ్యలో ఈ డిస్ప్యూటెడ్ రీజియన్ గురించి సో ఫర్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ అనేది కన్ఫ్లిక్ట్ అనేది గోయింగ్ ఆన్ అవుతుంది మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అజర్బైజాన్ అండ్ ఆర్మేనియాకి మధ్యలో ఆర్మేనియాకి మధ్యలో ఈ యొక్క రష్యా అనేది పీస్ డీల్ని ఈ యొక్క మీడియేట్ చేయడం జరిగింది బేసికలీ ఈ యొక్క నగోర్నో కరాబాక్ అనేది అజర్బైజాన్ టెరిటరీలో ఒక పార్ట్ అన్నమాట ఎప్పుడైతే కనుక యుఎస్ఎస్ఆర్ ఎండ్ అయిందో ఆ యుఎస్ఎస్ఆర్ ఎండింగ్ నుంచి కూడా ఈ యొక్క ఈ నగోర్నో కరాబాక్ అనేది అజర్బైజాన్లో పార్ట్ ఈవెన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా కంట్రీస్ దీన్ని అజర్బైజాన్లో ఒక పార్ట్గా రికగ్నైజ్ చేశాయి బట్ స్టిల్ ఈ రీజియన్లో ఉన్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఎక్కువ ఈ యొక్క ఆర్మేనియన్ లీడర్స్ కంట్రోల్లో ఉంది ఎవరి కంట్రోల్లో ఉంది స్టూడెంట్స్ ఆర్మేనియన్ లీడర్స్ పక్కన ఉన్నటువంటి ఆర్మేనియా కంట్రీ కంట్రోల్లో ఉందన్నమాట ఇది మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రీజియన్ సో వెరీ నియర్ బై ఇంపార్టెంట్ గ్యాస్ లైన్స్ అంటే ఈ యొక్క న్యాచురల్ గ్యాస్ లైన్స్ ఏదైతే ఉంటుందో అండ్ ఆయిల్ ఈ యొక్క క్రూడ్ ఆయిల్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్లేస్కి దగ్గర నుంచి ఉన్నాయన్నమాట సో ఈ యొక్క ఆర్మేనియన్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క నగోర్నో కరాబాక్ దాన్ని ఇండిపెండెంట్గా రికగ్నైజ్ చేయకుండా ఈ రీజియన్ని సో వాళ్ళు ఆర్మేనియాలో ఒక పార్ట్గా రికగ్నైజ్ చేస్తూ వీళ్ళకి పొలిటికల్ అండ్ మిలిటరీ సపోర్ట్ ఇస్తున్నారు మరి వీళ్ళకి రీజన్ ఏంటి కన్ఫ్లిక్ట్ అవ్వడానికి అంటే సో ఇప్పుడు అజర్బైజాన్కి ఆర్మేనియాకి కన్ఫ్లిక్ట్ అవ్వడానికి రీజన్ ఏంది ఫస్ట్ వన్ ఈ రీజియన్ పైన ఎవరికి సావరనిటీ ఎవరికి ఇండిపెండెంట్ రైట్స్ ఉంటాయని చెప్పేసి ఒక డిస్ప్యూట్ అనేది వచ్చిందన్నమాట సో ఈ యొక్క ఈ డిస్ప్యూటెడ్ రీజియన్లో ఎక్కువగా ఉన్నటువంటి పాపులేషన్ ఎవరంటే ఆర్మేనియన్ క్రిస్టియానిటీ పాపులేషన్ మనకి ఎథనిక్ అంటే రిలీజియస్ మధ్యలో క్లాష్ దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ యొక్క ఆర్మేనియన్ క్రిస్టియానిటీ పాపులేషన్ ఎక్కువ ఉన్న రీజియన్లో బట్ ఈ రీజియన్ ఉన్నది ఎక్కడ అజర్బైజాన్ అంటే బేసికల్లీ అజర్బైజాన్ ఈజ్ ఏ ముస్లిం మెజారిటీ నేషన్ సో మరి ఈ ముస్లిం మెజారిటీ నేషన్లో క్రిస్టియన్ డామినేటెడ్ పాపులేషన్ ఉన్నటువంటి ఈ ఏరియా పైన ఆర్మేనియా కంట్రోల్ చేస్తుంది దాని విషయంలో అజర్బైజాన్కి ఆర్మేనియాకి మధ్యలో డిస్ప్యూట్ ఉందన్నమాట మరి ఇప్పుడు రష్యా మీడియేట్ చేసినటువంటి పీస్ డీల్లో ఏముంది ఇక పీస్ డీల్లో ఏంటంటే ఇప్పటివరకు ఈ రీజియన్లో ఎవరు
ఈ రీజియన్కి సంబంధించి అర్మేనియా అండ్ అజర్బైజాన్, అంటే అర్మేనియా కంట్రోల్ ఉన్నటువంటి ఒక లోకల్ గ్రూప్స్ అండ్ అజర్బైజాన్ ఇప్పటి వరకు ఎవరు ఈ రీజియన్లో ఎక్కడెక్కడి వరకు ఆక్యుపై చేశారో ఆ పొజిషన్ని మెయింటైన్ చేయాలని. దానివల్ల ఇప్పుడు ఏమైంది, అజర్బైజాన్కి ఎడ్జ్ వచ్చింది, అజర్బైజాన్కి ఎడ్జ్ వచ్చింది ఈ పీస్ డీల్ వల్ల. ఎందుకు, ఎందుకంటే అజర్బైజాన్ ఆల్మోస్ట్ ఆల్ సో 15-20% ఆఫ్ ద ఏరియాని రీక్లెయిమ్ చేసుకుంది. ఇదివరకు అంటే తమ కంట్రీలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ని రీక్లెయిమ్, తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. దాంతోపాటు ఈ యొక్క మిలిటరీ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అర్మేనియాకి అజర్బైజాన్కి మధ్యలో, అవన్నీ కూడా స్టాప్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ అర్మేనియాకి అజర్బైజాన్కి మధ్యలో ఎలాంటి టెన్షన్, ఈ యొక్క క్లైమేట్ రాకుండా ఇక రష్యన్ పీస్ కీపింగ్ ఫోర్స్ కూడా వీళ్ళు సో ఇక్కడ స్టేషన్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఇక్కడ ఉంటారనమాట, ఎప్పటివరకు 5 ఇయర్స్ వరకు ఉంటారు. దాంతోపాటు ఈ యొక్క సో ఈ నగోర్నో కరాబాక్ రీజియన్ ఏదైతే ఉందో, ఈ రీజియన్ని అర్మేనియాతోని కలిపేటటువంటి ఏదైతే కారిడార్ ఉందో, ఓకే, ఆ కారిడార్ని కూడా, ఆ కారిడార్లో కూడా ఈ రష్యన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుంది, ఈ రెండు నేషన్స్ మధ్యలో డిస్ప్యూట్ రాకుండా వీళ్ళు సో దే కెన్ ప్రొటెక్ట్ ఇట్. ఈ యొక్క ఈ నగర్నో కరాబా ఈ రీజియన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే బేసికల్లీ ఇక స్టెపానికర్క్. దీని యొక్క క్యాపిటల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎనీహౌ ఈ పీస్ డీల్లో ఇంకేంటంటే, ఎవరైతే కనుక ఈ రెండు నేషన్స్ మధ్యలో డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఈ రీజియన్ నుండి డిస్ప్లేస్ అయ్యారంటే వేరే ప్రాంతాలకు వెళ్ళారు రెఫ్యూజీస్, వాళ్ళందరినీ కూడా ఇక ఈ రీజియన్లో మళ్ళీ రీసెటిల్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు నాక్సావ్కాన్, ఇది ఏంటంటే అజర్బైజాన్ ఏరియా బట్ అర్మేనియాలో ఉంది. ఈ ఏరియాని అజర్బైజాన్కి కనెక్ట్ చేస్తూ ఒక కారిడార్ని కూడా ఓపెన్ చేయడానికి అర్మేనియా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది రష్యా ఫోర్స్ వల్ల. సో ఇవన్నీ కూడా ఈ రెండు నేషన్స్ మధ్యలో రష్యా చేసినటువంటి డీల్ అన్నమాట. బట్ ఆబ్వియస్గా అర్మేనియా ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్ డీల్ మచ్, కాకపోతే అజర్బైజాన్ అనేది ఈ యొక్క డీల్ పైన చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అజర్బైజాన్ సో 15-20% ల్యాండ్ని రీక్లెయిమ్ చేసింది. దాంతోపాటు వాళ్ళ ల్యాండ్ ఏదైతే ఉందో నాక్సివాన్ ఏదైతే వాళ్ళ ఏరియా అర్మేనియాలో ఉందో దాన్ని అజర్బైజాన్ కనెక్ట్ చేస్తూ కారిడార్ని కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఈ డీల్ అనేది అజర్బైజాన్కి చాలా ఫేవరబుల్గా ఉందని మనం చెప్పొచ్చు అనమాట. మరి రష్యా ఎందుకు ఇందులో మీడియేట్ చేసింది, ఎందుకంటే రష్యాకి ట్రెడిషనల్గా ఈ రెండు నేషన్తో మంచి రిలేషన్షిప్ ఉంది. దాంతోపాటు రష్యాకి అర్మేనియాలో మిలిటరీ బేస్ ఉంది కాబట్టి రష్యా ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం రష్యాకి అజర్బైజాన్తో మంచి టైస్ ఉన్నాయి, అంటే మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతోపాటు రష్యా అండ్ అజర్బైజాన్ రిలేషన్స్ని ఈవెన్ టర్కీ కూడా సపోర్ట్ చేస్తుంది. టర్కీ అనేది ఇస్లామిక్ నేషన్, ఈ యొక్క అజర్బైజాన్తో చాలా క్లోజ్లీ రిలేషన్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద నాటో మెంబర్ కంట్రీ. సో ఈ కాంటెక్స్ట్ వల్ల సో రష్యా అనేది రెండు నేషన్స్ మధ్యలో డీల్ని మీడియేట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ మరొకసారి నోట్ చెక్ చేసినట్టయితే కనుక ఇది మనకి జిఎస్ పేపర్ 2లో ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. రష్యా అనేది ఈ రెండు నేషన్స్ మధ్యలో పీస్ డీల్ని సో మీడియేట్ చేయడం జరిగింది. రీజియన్ పేరు నగోర్నో కరాబాక్ అనేది రీజియన్ అనమాట. సో ఓవరాల్గా ఇందులో ఉన్నటువంటి ఎథనిక్ పాపులేషన్ ఈ రీజియన్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు, అర్మేనియన్ క్రిస్టియన్ పాపులేషన్, బట్ అజర్బైజాన్ కంట్రీ వచ్చేసి ముస్లిం మెజారిటీ పాపులేషన్. ఈ పీస్ డీల్ ఎవరికి ప్రాఫిటబుల్గా ఉంది, సో ఎవరికంటే అజర్బైజాన్, బికాస్ అజర్బైజాన్ 15-20% ల్యాండ్ని టెరిటరీని రీక్లెయిమ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ రష్యన్ పీస్ కీపర్స్ 5 ఇయర్స్ పాటు క్రూషియల్ కారిడార్స్ ఏవైతే ఉంటాయో, లైక్ ఈ యొక్క నగర్నో కరాబాక్ రీజియన్ని అర్మేనియాతో కలిపేటటువంటి ఏదైతే కారిడార్ ఉందో లెచిన్ కారిడార్, ఆ కారిడార్లో రష్యన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంటారు. దాంతోపాటు ఈవెన్ రెఫ్యూజీస్ ఎవరెవరైతే ఉన్నారో ఆ ఏరియా నుంచి వేరే ఏరియాకి వెళ్ళారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఆ ఏరియాకి రీలొకేటెడ్ చేయడం. దాంతోపాటు నేను మీకు ఇందాక చెప్పినట్టు అర్మేనియాలో ఉన్నటువంటి అజర్బైజాన్ టెరిటరీ, ఓకే, నాక్సాచివాన్, దాన్ని కూడా అజర్బైజాన్తో కనెక్ట్ చేసే విధంగా రష్యా ఎఫర్ట్
పెడుతుంది. సో ఓవరాల్గా అజర్బైజాన్ కంప్లీట్గా డీల్ని వెల్కమ్ చేస్తూ ఇది ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి డీల్గా వాళ్ళు డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి. సెకండ్, సో టెలిస్కోప్, ఒక లార్జ్ టెలిస్కోప్లో ఆల్మోస్ట్ ఆల్ ఇదేంటంటే దీన్ని మనం 30 మీటర్ టెలిస్కోప్ అనొచ్చు. సో దీన్ని మనం టీఎంటీ 30 మీటర్ టెలిస్కోప్ అంటారు స్టూడెంట్స్. 30 మీటర్ టెలిస్కోప్, ఈ 30 మీటర్ టెలిస్కోప్లో ఇండియన్ కాంట్రిబ్యూషన్ గురించి చెప్తున్నటువంటి ఈ ఆర్టికల్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి నోట్స్ ఏందో చెక్ చేద్దాం. ఫస్ట్ వన్, ఈ యొక్క 30 మీటర్ టెలిస్కోప్, ఈ 30 మీటర్ టెలిస్కోప్ టీఎంటీ ఎక్కడ దీన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం? ఎక్కడ అంటే మౌనకేయ హవాయి, మనం జియోగ్రఫీలో చదువుతుంటాం. ఇది ఇక్కడ ఓల్కానిక్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి సో ఈ యొక్క 30 మీటర్ టెలిస్కోప్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఈ యొక్క ఎవరైతే కనుక నోబెల్ విన్నర్ ఆండ్రియా గెస్, సో ఈ యొక్క ప్రొఫెసర్ టీంలో, సో టీమ్ సూపర్విజన్లో కొన్ని బ్యాక్ ఎండ్ ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని అవసరమైన ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్ చేస్తున్నారు. అందులో ఇండియన్ ఆస్ట్రానమర్స్ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తున్నారని చెప్పేసి మీకు ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఈ యొక్క 30 మీటర్ టెలిస్కోప్లో అపార్ట్ ఫ్రమ్ ఇండియా, యుఎస్ఏ, కెనడా, జపాన్, చైనా కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి 30 మీటర్ టెలిస్కోప్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? ఏవైతే కనుక స్పేస్లో ఇప్పటివరకు మనం ఎక్స్ప్లోర్ చేయనటువంటివి, ఇప్పటివరకు మనం డిస్కవర్ చేయనటువంటి స్పేస్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయడం, దాంతోపాటు వాటి నుంచి వచ్చేటటువంటి రేడియో వేవ్స్ కానీ, లేకపోతే సో ఎక్స్రే వేవ్స్ కానీ, సో ఇలాంటి వాటిని మనం చాలా తక్కువ సెన్సిటివ్, చాలా తక్కువ టైంలో వచ్చేటటువంటి ఈ వేవ్స్ని కూడా క్యాప్చర్ చేయడానికి ఈ టెలిస్కోప్ని మనం యూజ్ చేస్తుంటారు. మీరు ఆల్రెడీ స్పేస్లో ఉన్నటువంటి హబుల్ టెలిస్కోప్ పేరు వినుంటారు, అలాంటి వన్ ఆఫ్ ద టెలిస్కోప్, కాకపోతే ఇది గ్రౌండ్ పైన ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్లో కాకుండా ఇండియా ఇంకా కొన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్లో కూడా ఇండియా కొలాబరేట్ అయ్యింది, ఎస్పెషల్లీ ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్లో. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క లేజర్ ఇంటర్ఫిరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్స్ని అబ్జర్వ్ చేయడానికి లిగో ప్రాజెక్ట్ అని టేకప్ చేయడం జరిగింది. అందులో ఇండియన్ పార్టిసిపేషన్ ఉంది. దెన్ సెర్న్ ప్రాజెక్ట్, ఈ సెర్న్ అనేది దేనికి రిలేటెడ్ అంటే ఈ యొక్క పార్టికల్ ఫిజిక్స్, అంటే లైక్ సో గాడ్స్ పార్టికల్ అని పేరు వినుంటారు కదా, ఇలాంటి పార్టికల్ అలాంటి పార్టికల్స్ ఫిజిక్స్ పైన రీసెర్చ్ చేయడానికి ఈ సెర్న్ అనే ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. అందులో కూడా సో ఇండియా పార్టిసిపేషన్ ఉంది. అండ్ స్క్వేర్ కిలోమీటర్ అరే, ఇదేంటంటే సో వరల్డ్లో లార్జెస్ట్ సాఫిస్టికేటెడ్ రేడియో టెలిస్కోప్ అనమాట. సాఫిస్టికేటెడ్ రేడియో టెలిస్కోప్ ఇండియా ఇంకొక 9 కంట్రీస్తో కలిపి జాయిన్ అయ్యి ఈ ప్రాజెక్ట్లో కూడా ఇన్వాల్వ్ ఉంది. దాంతోపాటు ఐటీఈఆర్ ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్, అంటే ఈ రియాక్టర్ ఏంటంటే బేసికల్లీ సన్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుందో అలాంటి ఎన్విరాన్మెంట్ని మనం ఎక్స్పెరిమెంటల్ బేస్గా మనం క్రియేట్ చేసి సన్లో ఎలాంటివైతే కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయో అటువంటి వాటిని మనం సో ఎర్త్ పైనే అబ్జర్వ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. ఇందులో కూడా ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ కంట్రీ. సో ఓవరాల్గా స్టూడెంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక 30 మీటర్ టెలిస్కోప్ ప్రాజెక్ట్లో ఎవరైతే కనుక ఆండ్రియా గెస్ టీంలో ఉన్నారో అందులో ఇండియన్ ఆస్ట్రానమర్స్ ఉన్నారు. ఈ టెలిస్కోప్ వచ్చేసి మనకి హవాయి మౌనకేయాలో సో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇందులో అపార్ట్ ఫ్రమ్ ఇండియా, యుఎస్ఏ, కెనడా, జపాన్, చైనా పార్టిసిపేటింగ్ కంట్రీ. ఈ ప్రాజెక్ట్ కాకుండా ఇండియా కొన్ని డిఫరెంట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఆ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది కూడా మనం చెక్ చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్ మనం డిస్కస్ చేయబోయేది ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో రీసెంట్గా ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 20th సమిట్ వీడియో కాన్ఫరెన్స్ త్రూ ఆర్గనైజ్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ ద కోవిడ్ పాండమిక్. ఈ మీటింగ్కి సో చైర్మన్గా యాడ్ చేసింది ఎవరంటే రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుతిన్. సో ఈ యొక్క 20th మీట్ అనేది చాలా సిగ్నిఫికెంట్, ఎందుకంటే ఇది ఏ కాంటెక్స్ట్లో జరుగుతుందంటే ఎస్పెషల్లీ ఇండియా చైనాలో ఎల్ఏసి, అక్రాస్ ద ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఓకే సో అండ్ ఈ యొక్క గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ తర్వాత లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర రెండు కంట్రీస్ మధ్యలో ఉన్నటువంటి టెన్షన్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రెండు కంట్రీస్ ఉన్నటువంటి టెన్షన్స్ కాంటెక్స్ట్లో ఈ మీటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇండియా అనేది ఈ ఆర్గనైజేషన్లో
ఫుల్ టైం మెంబర్గా ఇండియా అండ్ పాకిస్తాన్ 2017లో ఈ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎస్సీఓకు మెంబర్షిప్, ఐ మీన్ ఎస్సీఓకి చైర్మన్గా యాక్ట్ చేస్తున్నటువంటి కంట్రీ ఏంటంటే సో తజకిస్తాన్. తజకిస్తాన్ అనేది ఈ యొక్క సో చైర్మన్గా యాక్ట్ చేస్తుంది ఫర్ 21-22. ఇప్పుడు సో రష్యా ఈజ్ హోల్డింగ్, దాని తర్వాత రష్యా తర్వాత తజకిస్తాన్ అనేది చైర్మన్గా యాక్ట్ చేయబోతుంది. ఇందులో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేస్తూ ఏమన్నారంటే చైనాని ఇండైరెక్ట్గా రెఫర్ చేస్తూ చైనా ఏదైతే ఈ యొక్క సిపిక్ చైనా పాకిస్తాన్ ఆక్యుపైడ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపిక్ ప్రాజెక్ట్ అనేది పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా వెళ్తుంది కదా, ఈ ప్రాజెక్ట్ అయినా సరే లేదా ఈ యొక్క గ్యాల్వాన్ వ్యాలీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వీటిని రిఫర్ చేస్తూ మన ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే ఎస్సీఓలో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఒక కంట్రీ యొక్క సావరనిటీని ఇంకో కంట్రీ సావరనిటీ రెస్పెక్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి, అదర్వైజ్ ఈ గ్రూప్కి సో ఈ గ్రూప్ తన యొక్క ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయలేదు అని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ చెప్పారు. దాంతోపాటు సో ఈ రీజియన్లో ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్యలో కనెక్టివిటీని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది, లైక్ ఎస్సీఓ కంట్రీస్ మధ్యలో కనెక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి అని మెన్షన్ చేస్తూ అవర్ ప్రైమ్ మినిస్టర్ మెన్షన్ అబౌట్ ద చబహార్ పోర్ట్. చబహార్ పోర్ట్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీని గురించి మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసాం స్టూడెంట్స్. దెన్ ఇది కాకుండా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి కొన్ని నోట్స్ ఎందుకు చూద్దాం, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఓవరాల్గా ఇప్పుడు జరిగినటువంటి సమ్మిట్, ఎన్నో సమ్మిట్, 20th సమ్మిట్, దీనికి చైర్ చేసిన ఎవరు, వ్లాడిమిర్ పుతిన్. సో ఇందులో దీనికి అంత సిగ్నిఫికెన్స్ ఎందుకు, ఎందుకంటే సో ఇండియాకి చైనాకి మధ్యలో ఈస్టర్న్ లడాక్ గ్యాల్వాన్ వ్యాలీ దగ్గర ఎల్ఏసీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే కనుక సో హీటెడ్ సిట్యుయేషన్స్ ఉన్నాయో మరి ఈ సిట్యుయేషన్లో ఈ మీటింగ్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఉంది. దెన్ ఇండియాకి మెంబర్షిప్, ఈ ఆర్గనైజేషన్లో ఇండియాకి మెంబర్షిప్ 2017లో ఇండియాకి మెంబర్షిప్ ఉంది స్టూడెంట్స్, అలాంగ్ విత్ పాకిస్తాన్. దెన్ సో నెక్స్ట్ ఈ సమ్మిట్కి చైర్మన్షిప్ అనేది తజకిస్తాన్ టేకప్ చేయబోతుంది నెక్స్ట్. సో ప్రైమ్ మినిస్టర్ ఇండైరెక్ట్గా ఈ యొక్క సిపెక్ చైనా పాకిస్తాన్ ఆక్యుపైడ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గురించి, దాంతోపాటు ఈ యొక్క చైనా యొక్క గ్యాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ ఇష్యూను తీస్తూ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చైనాని రిఫర్ చేస్తూ ఈచ్ కంట్రీ, ఈ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి కంట్రీ కూడా తమ యొక్క సావరనిటీని రెస్పెక్ట్ ఇస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి సో మెన్షన్ చేశారనమాట. దెన్ ఈ యొక్క రీజియన్లో మెంబర్ కంట్రీస్ మధ్యలో కనెక్టివిటీ ఉండాలని చెప్పేసి సో ఎంఫసైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, క్వశ్చన్ ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి టోటల్ మెంబర్ కంట్రీస్ ఎన్ని, హౌ మెనీ మెంబర్ కంట్రీస్ ప్రజెంట్ ఇన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది పర్మనెంట్ ఆర్గనైజేషన్, ఇంటర్ గవర్నమెంటల్ అంటే వన్ కంట్రీ టు వన్ కంట్రీ ఆర్గనైజేషన్. ఇది పొలిటికల్, ఎకనామిక్ అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్. దీన్ని 2001లో క్రియేట్ చేశారు, 2002లో దీన్ని సో ఫోర్స్లోకి తీసుకురావడం జరిగింది. దీని యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ రష్యన్ లాంగ్వేజ్ అండ్ చైనీస్ లాంగ్వేజ్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఉన్నటువంటి టూ పర్మనెంట్ బాడీస్ ఏంటంటే సెక్రటేరియట్, ఇది బీజింగ్లో ఉంది, దాంతోపాటు ఆర్ఏటిఎస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద రీజనల్ యాంటీ టెర్రర్ స్ట్రక్చర్, ఇది తాష్కెంట్లో ఉంది స్టూడెంట్స్. తాష్కెంట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ, ఆన్సర్ చేయండి. సో ఎస్సీఓ చైర్మన్ అనేది ఎవ్రీ వన్ ఇయర్ రొటేషన్ బేసిస్లో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి షిఫ్ట్ అవుతుంటుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఎస్సీఓ గురించి న్యూస్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది నేషనల్ వాటర్ అవార్డ్స్. సో వాటర్ అవార్డ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్ ఎందుకు ఇస్తారు, దాంతోపాటు ఈ యొక్క వాటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, వాటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ తీసుకుందాం మనం చూద్దాం. ఫస్ట్ వన్, ఈ యొక్క వాటర్ అవార్డ్స్, నేషనల్ వాటర్ అవార్డ్స్ని ఇచ్చేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు ఈ అవార్డ్స్ ఇస్తుంటారు. సో ఇక సెకండ్ టైం ఇప్పుడు 2019లో ఎవరెవరైతే ఎఫర్ట్స్ పెట్టారో వాటర్ కన్జర్వేషన్, నీటి పరిరక్షణ గురించి, వాళ్ళకి ఈ యొక్క సెకండ్ టైం ఈ అవార్డ్స్ని ఇస్తున్నారు. ఫస్ట్ టైం 2018లో ఎవరైతే కంట్రిబ్యూట్ చేశారో వాళ్ళకి 2019లో అవార్డు ఇచ్చారు. 2019లో ఎవరైతే కనుక కంపెనీస్ కానీ ఇండివిజువల్స్ కానీ వాటర్ కన్జర్వేషన్కి
సో ఎఫర్ట్ పెట్టారో వాళ్ళందరికీ అవార్డ్స్ ఇస్తున్నారన్నమాట. వీళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ ఏంది, అవార్డ్స్ యొక్క మెయిన్ ఫోకస్ ఎవరైతే కనుక ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటర్ కన్జర్వేషన్కి తీసుకున్నటువంటి ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేస్తూ ఈ అవార్డ్స్ని మనం ఇస్తున్నాం. మరి ఈ అవార్డ్స్తో పాటు అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటర్ కన్జర్వేషన్ కోసం అంటే నీటి పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా మనం డిస్కస్ చేద్దాం ఇందులో ఈ న్యూస్ ఆర్టికల్లో. సో ఫస్ట్ వన్, ఇప్పుడు ఈ అవార్డ్స్ ఇస్తుంది ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజ్యునేషన్. ఈ డిపార్ట్మెంట్ ఏ మినిస్ట్రీ అండర్టేకింగ్లో ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండర్టేకింగ్లో ఉంటుంది. సో మెయిన్ వర్క్ ఏంటంటే ఈ అవార్డ్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరైతే కనుక ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ వాటర్ రిసోర్స్ని కన్జర్వ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారో వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇస్తుంటారనమాట. దాంతోపాటు వాటర్ కన్జర్వేషన్ యొక్క ఇంపార్టెన్స్ని పీపుల్లో అవేర్నెస్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ అవార్డ్స్ ఇస్తుంటారు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటర్ కన్జర్వేషన్ కోసం తీసుకుంటున్నటువంటి ఎఫర్ట్ చూసినట్టయితే కనుక మన్రేగా యాక్ట్ ద్వారా ఈ యొక్క వాటర్ హార్వెస్టింగ్ పిట్స్, దాంతోపాటు జల్ క్రాంతి అభియాన్ అంటే రూరల్ లెవెల్లో కానీ అర్బన్ లెవెల్లో కానీ కొన్ని రూరల్ లెవెల్లో అయితే కనుక కొన్ని విలేజెస్ని, అర్బన్ లెవెల్లో అయితే కనుక కొన్ని వార్డ్స్ని పైలట్ బేసిస్ పైన పిక్ చేసుకొని అందులో వాటర్ కన్జర్వేషన్ ఇంప్రూవ్ చేయడం, దాంతోపాటు నేషనల్ వాటర్ మిషన్ అండ్ అటల్ భూజల్ యోజన అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ని ఇంప్రూవ్ చేయడం, దాంతోపాటు ఏ స్టేట్లు ఏ డిస్ట్రిక్ట్లలో వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉందని చెప్పేసి వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అనే దాన్ని కూడా నీతి ఆయోగ్ ప్రిపేర్ చేసింది. సో ఇవన్నీ కూడా వాటర్ కన్జర్వేషన్లో కొన్ని స్టెప్స్ అని మనం చెప్పొచ్చు స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా నేషనల్ వాటర్ అవార్డ్స్ గురించి ఉన్నటువంటి న్యూస్. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రూడ్ ఆయిల్ గ్లట్ లైక్లీ టు ఓవర్ షాడో ఎనీ ఒపెక్ ప్లస్ యుఎస్ఏ పాలసీ షిఫ్ట్. బేసికలీ మనకి ఇక్కడ డిస్కస్ చేయబోయేది ఒపెక్ అండ్ ఒపెక్ ప్లస్. ఇక్కడ మీకు కొద్దిగా అర్థం కావాల్సింది ఏంటంటే, సో హిస్టారికల్గా ఎప్పుడైతే కనుక ఇజ్రాయిల్ అనేది పాలస్తీనాని ఆక్యుపై చేసిందో, ఎప్పుడైతే కనుక ఇజ్రాయిల్ అనేది పాలస్తీనాని ఆక్యుపై చేసిందో అప్పుడు ఈ యొక్క పాలస్తీనాకి సపోర్ట్గా చాలా ఇస్లామిక్ కంట్రీస్ ఏం చేశాయంటే వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏముందంటే మనం ఎవరెవరైతే కనుక ఆయిల్ ప్రొడక్షన్ చేస్తున్నామో, క్రూడ్ ఆయిల్ మనం ఒక గ్రూప్ లాగా ఫామ్ అవ్వాలని ఒపెక్ అనేది ఫామ్ చేసుకొని ఏవైతే కనుక యూరోపియన్ నేషన్స్ ఇజ్రాయిల్కి సపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరిపైన ఆయిల్ బ్యాన్ అనేది సో ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఆ డైరెక్షన్లో ఒపెక్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో చాలా సంవత్సరాలుగా కూడా ఈ ఒపెక్ కంట్రోల్ ఎక్కువగా ఉండిందనమాట. సో ఎప్పుడైతే కనుక ఒపెక్లో సౌదీ అరేబియా కంట్రోల్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ ఒపెక్ని కౌంటర్ చేయడానికి కొన్ని ఆస్పెక్ట్లో ఒపెక్ ప్లస్ అన్నది తీసుకురావడం జరిగింది. మేజర్లీ ఒపెక్ ప్లస్ ఇనిషియేటివ్ అనేది ఎక్కువగా రష్యా పుష్ చేసినటువంటి ఐడియా అనమాట. ఇది రష్యా ఐడియా. మరి దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఒపెక్ ప్లస్ రిలేటెడ్ ఉన్నటువంటి న్యూస్ ఏందో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ ఒపెక్ ప్లస్? మీకు ఇందాక చెప్పినట్టు సో ఈ యొక్క ఆయిల్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒపెక్ కాకుండా ఒపెక్ ఆల్టర్నేటివ్గా వీళ్ళు ఫామ్ చేసుకున్నటువంటి గ్రూపే ఒపెక్ ప్లస్ అనమాట. మీకు బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఈ ఒపెక్ అయినా సరే ఒపెక్ ప్లస్ అయినా సరే వీళ్ళు మెయిన్గా ఏం చేస్తుంటారంటే ఎప్పుడైతే మార్కెట్లో ఆయిల్ ప్రైస్ తగ్గిపోతుందో, క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గిపోతుందో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అందరు డిస్కస్ చేసుకొని సప్లై కూడా తగ్గిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే సప్లై తగ్గిస్తారో ఆటోమేటిక్గా కొన్ని మంత్స్ తర్వాత కొన్ని డేస్ తర్వాత ఏమవుతుంది, ఆయిల్ ప్రైస్ అనేది మళ్ళీ రీగెయిన్ అవుతుంటుంది అనమాట. సో ఈ విధంగా ఆయిల్ ప్రైస్ని మ్యానిపులేట్ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా ఈ గ్రూప్ మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. మరి ఒపెక్ చూసినట్టయితే కనుక ఒపెక్ గ్రూప్ ఫామ్ అయింది 1960. అప్పుడు ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా ఉండేవి. ఇప్పుడు ఓవరాల్గా ఒపెక్ గ్రూప్ యొక్క హెడ్ క్వార్టర్ వియన్నాతోని ఓవరాల్గా ఒపెక్లో మనకి 13 పర్మనెంట్ కంట్రీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇందు నుంచి కువైట్ అనేది వెళ్ళిపోయిన తర్వాత
దెన్ అగైన్ సో కొన్ని ఎఫర్ట్ జరుగుతున్నాయి కువైట్ మళ్ళీ రీఇంట్రడ్యూస్ అవ్వడానికి. ఇది ఒపెక్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఒపెక్ ప్లస్, ఈ యొక్క ఒపెక్ ప్లస్లో మనకి 11 కంట్రీస్ ఉన్నాయి స్టూడెంట్స్. ఒపెక్ ప్లస్లో అజర్బైజాన్, బహ్రైన్, బ్రూనై, కజకిస్తాన్, మలేషియా, మెక్సికో, ఒమన్, రష్యా, సౌత్ సుడాన్ అండ్ సూడాన్. సరే, మీకు ఇందాక చెప్పినట్టు ఇది రష్యన్ మెయిన్ బ్యాకప్ అన్నమాట. ఈ యొక్క సౌదీ అరేబియా లైక్ గల్ఫ్ కంట్రీని కంట్రోల్ చేయడానికి సో రష్యా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ పార్ట్లో ఈ ఒపెక్ ప్లస్ అన్నటువంటి ఐడియాని వీళ్ళు టేకప్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా ఒపెక్ అండ్ ఒపెక్ ప్లస్కి సంబంధించినటువంటి న్యూస్. ఇప్పుడు వీళ్ళు ఒపెక్ ప్లస్ ఏం చెప్తున్నారు వీళ్ళు ఏంటంటే, సో బేసికల్లీ ఈ యొక్క సౌదీ అరేబియా అనేది ఒపెక్ ప్లస్ నేషన్స్కి ఒక అష్యూరెన్స్ ఇచ్చిందనమాట. ఏమని, మేము ఆయిల్ అవుట్పుట్ని మేము తగ్గించుకుంటాం. ఎందుకంటే సో ఇక ప్రైస్ అనేది తగ్గింది కాబట్టి మేము ఆయిల్ అవుట్పుట్ని తగ్గించుకొని ఇక ప్రైస్ని కంట్రోల్ చేయడంలో మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి ఒపెక్ ప్లస్ నేషన్కి ఒక అష్యూరెన్స్ అనేది ఇచ్చారనమాట. అది ఓవరాల్గా సో మనకి ఒపెక్ ప్లస్ నేషన్కి సంబంధించింది. నెక్స్ట్ న్యూస్ ఏంటంటే, ఇక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఏవైతే కనుక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉన్నాయో, ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి అనేది మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయబోతున్నాం. జనరల్గా మనకి ఇండియాలో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ స్టేట్స్లోనైతే కనుక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఈ రెండు లెవెల్స్లో ఉంటాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది స్టూడెంట్స్. బట్ స్టేట్స్లో ఇక పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేవి ఆ రెస్పెక్టివ్ స్టేట్స్లో ఉంటాయి. మరి ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనేవి ఇక పొల్యూషన్ని కంట్రోల్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు. మరి ఫెయిల్ అవ్వడానికి ఉన్నటువంటి కొన్ని రీజన్స్ ఏంటి, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేసింగ్ బై ద స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, షార్టేజ్ ఆఫ్ స్టాఫ్. చాలా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో స్టాఫ్ తక్కువగా ఉంటున్నారు. సో ఇలా స్టాఫ్ తక్కువగా ఉండడం వల్ల కొన్నిసార్లు ఒకే పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్, సింగిల్ ఆఫీసర్ ఎలాంటి స్టాఫ్ లేకుండా ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ని కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ఒక మానిటరింగ్ సూపర్విజన్ అనేది తగ్గుతుంది. సెకండ్ వన్, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఇందులో సైంటిస్ట్ లేకపోవడం వల్ల, ఇందులో స్పెషలైజ్డ్ వర్క్ నాలెడ్జ్ ఉన్నటువంటి పీపుల్ లేకపోవడం వల్ల కూడా వీళ్ళు ఈ యొక్క పొల్యూషన్ పైన కరెక్ట్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. దెన్ ఈ యొక్క ఎవరైనా సరే ఏదైనా ఇండస్ట్రీ అనేది ఏదైనా ఒక పొల్యూషన్ నార్మ్స్ని వైలేట్ చేసినట్టయితే కనుక వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్కి సరైనటువంటి లీగల్ స్కిల్స్ అనేవి లేవన్నమాట. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల వీళ్ళు వేసినటువంటి ఏవైతే పిటిషన్స్ ఉంటాయో, ఏవైతే కనుక కేసెస్ ఉంటాయో, అవి కూడా ఇక వాళ్ళు సర్వైవ్ అవ్వలేకపోతున్నాయి. అంటే కోర్టులో ఈజీగా వెకేట్ అవుతున్నాయి అన్నమాట. దాని తర్వాత ల్యాక్ ఆఫ్ ఫండ్స్. మనకు తెలిసిందే స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి ఎక్కువగా ఫండ్స్ ఉండట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల నేను మీకు ఇందాక చెప్పినట్టు వీళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వీళ్ళ దగ్గర పెద్దగా ఉండదు కాబట్టి ఇన్స్పెక్షన్ అనేవి తక్కువ ఉంటాయి. ఫైనల్గా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ వీళ్ళకి కొన్ని అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇస్తుంటారనమాట. సో ఓవరాల్గా మనం డిస్కస్ చేసేది ఏంటంటే, ఇండియాలో పొల్యూషన్ని మనం కంట్రోల్ చేస్తూ ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మనం ఎక్కువ పవర్స్ ఇచ్చి వాటిని మనం స్ట్రెంగ్థన్ చేయవలసి అవసరం ఉంటుంది. అప్పుడే మనం ఈ యొక్క పొల్యూషన్ని చాలా ఎఫెక్టివ్గా మనం కంట్రోల్ చేయవచ్చు స్టూడెంట్స్. ఇది మనకి ఈ యొక్క స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క స్టేటస్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది నేషనల్ ఎడ్యుకేషన్ డే. ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ డే గురించి కాన్సెప్ట్ కన్నా డైరెక్ట్గా మనం ఒకసారి నోట్సే చెక్ చేద్దాం, ఎందుకంటే ఇది మనకి ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటాయి బేసికల్లీ. సో ఇది మనకి జిఎస్ పేపర్ టూలో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. జిఎస్ పేపర్ టూలో ఎడ్యుకేషన్, సోషల్ ఇష్యూస్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో ఒకసారి కామెంట్ చేయండి. తెలంగాణ స్టూడెంట్స్ అయితే కనుక తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో కూడా ఒకసారి చెక్ చేసి కమెంట్ చేయండి. సో ఎవ్రీ ఇయర్ 11th November ఏదైతే కనుక సో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ బర్త్ యానివర్సరీని మనం నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే, యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ వీళ్ళు ఇక నేషనల్ డే ఎడ్యుకేషన్ డే ప్రోగ్రామ్ని ఐఐటి బాంబేలో వర్చువల్గా అంటే త్రూ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరి ఒకసారి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గురించి కొద్ది ఇన్ఫర్మేషన్ ఏదో చూద్దాం. ఫస్ట్ వన్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్
ఫస్ట్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఫ్రీడమ్ ఫైటర్. దాంతోపాటు కొన్ని ఆర్గనైజేషన్స్ అయినటువంటి ఏఐసిటిఈ కానీ యూజీసీ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ని సెటప్ చేయడంలో కూడా ఇతను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. దాంతోపాటు దానికి చనిపోయిన తర్వాత ఇండియాలో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డైనటువంటి భారతరత్న కూడా 1992లో కన్ఫర్ చేయడం జరిగింది. మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడానికి ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి? ప్రొవిజన్స్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4 డిపిఎస్పిలో ఆర్టికల్ 45 అండ్ ఆర్టికల్ 39F ఇవి ఏం చెప్తున్నాయంటే, స్టేట్ అనేది సో పీపుల్ అందరికీ కూడా ఈక్విటబుల్ అంటే సమానమైనటువంటి యాక్సెసిబుల్ అంటే అందుబాటులో ఎడ్యుకేషన్ అనేది ఉండేలా ఈ యొక్క ప్రభుత్వం గవర్నమెంట్ అనేది స్టెప్స్ ఇనిషియేషన్ తీసుకోవాలి. దాంతోపాటు 42nd అమెండ్మెంట్ త్రూ 1976లో త్రూ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎడ్యుకేషన్ అనే దాన్ని స్టేట్ నుండి కాంక్రెంట్ లిస్ట్లో తీసుకురావడం జరిగింది. మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక షెడ్యూల్ 7 మీకు ఐడియా ఉండాలి. షెడ్యూల్ 7లో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఉంటుంటాయి. సో మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 42nd అమెండ్మెంట్ అనేది ఇంపార్టెంట్. దెన్ 86th అమెండ్మెంట్ త్రూ 2002లో మనం ఆర్టికల్ 21A ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేశాం. సో దానికి రిలేటెడ్ 2009లో మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం 6 to 14 ఇయర్స్ ఉన్నటువంటి ఎవరైతే కనుక చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రీ అండ్ కంపల్సరీ యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఈ యాక్ట్ మనకి చెప్తుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకు కాన్స్టిట్యూషన్ గురించి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సో తన యొక్క ప్రొఫైల్, దాంతోపాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రొవిజన్స్. నెక్స్ట్ పన్నా టైగర్ రిజర్వ్. పన్నా టైగర్ రిజర్వ్కి ఈ యొక్క యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ అన్న స్టేటస్ని ఇవ్వడం జరిగింది. చూద్దాం ఒకసారి. సో ఈ యొక్క పన్నా టైగర్ రిజర్వ్ అనేదాన్ని యునెస్కో వాళ్ళ యొక్క యునెస్కో నెట్వర్క్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్గా దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి మనకి సో ఐడెంటిఫికేషన్ మనం చెప్పొచ్చు. ఈ పన్నా బయోస్పియర్ రిజర్వ్ అనేది యొక్క మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 3rd యునెస్కో బయోస్పియర్ రిజర్వ్. ఆల్రెడీ పచ్మరి అండ్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్స్ని ఇలా యునెస్కో బయోస్పియర్ రిజర్వ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ యొక్క పన్నా బయోస్పియర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్లోని పన్నా అండ్ ఛత్తార్పూర్ డిస్టిక్లో ఇది స్ప్రెడ్ అయ్యింది అనమాట. ఎస్పెషల్లీ ఇది ఏ మౌంటైన్ రేంజ్కి దగ్గరగా ఉంది, వింధ్యా మౌంటైన్ రేంజ్కి చాలా దగ్గరగా ఉంది. సో ఈ యొక్క మౌంటైన్ రిజర్వ్ నుంచి కెన్ రిజర్వ్ సో యమునా రివర్ యొక్క చాలా తక్కువ పొల్యూషన్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఈ రిజర్వ్ ద్వారా వెళ్తుంది. దాంతోపాటు ఈ రిజర్వ్ యొక్క సో పన్నా బయోస్పియర్ రిజర్వ్లో ఈ కెన్ బెట్వా రెండు రివర్స్ని కలిపేటటువంటి లింక్ ప్రాజెక్టును కూడా ఈ రిజర్వ్ త్రూ వెళ్తుందన్నమాట. ఇది మనకి పన్నా డైమండ్ మైనింగ్ కూడా ఈ రీజన్ అనేది చాలా చాలా ఫేమస్. మరి ఒక పన్నా బయోస్పియర్ రిజర్వ్ అని ఫస్ట్ 1994లో ఒక టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేశారు. 2011లో దీన్ని బయోస్పియర్ రిజర్వ్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు నోటిఫై చేశారు. ఫైనల్గా 2018లో ఇక్కడ ఈ యొక్క టైగర్ పాపులేషన్ చాలా రిమార్కబుల్గా పెరిగింది. దీని ఎఫర్ట్స్ని వీళ్ళు సో కన్సిడరేషన్లో తీసుకొని 2020లో యునెస్కో వాళ్ళు మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని ఈ యొక్క యునెస్కో బయోస్పియర్ రిజర్వ్గా అనౌన్స్ చేయడం జరిగింది. మరి బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంది? ఏవైతే కనుక ఇది ఒక లార్జ్ ల్యాండ్ ఏరియా కానీ కోస్టల్ ఏరియా కానీ లేదా మెరైన్ ఏరియా కానీ ఇందులో సో ప్లాంట్స్ని యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక జోన్ని మనం అనౌన్స్ చేస్తాం. దాని ప్రొటెక్టివ్ జోన్ అని చెప్పేసి దాన్ని మనం బయోస్పియర్ రిజర్వ్ అంటాం. బయోస్పియర్ అంటే మనకి లిథోస్పియర్, అట్మాస్పియర్ అండ్ హైడ్రోస్పియర్ ఇవి మూడు కలిసి ఈ యొక్క ప్లాంట్స్కి యానిమల్స్కి ఓకే నివసించడానికి ఫేవరబుల్ కండిషన్ ఉండే ప్లేస్ని మనం బయోస్పియర్ అంటారనమాట. సో యునెస్కో ఫస్ట్ టైం 1974లో ఈ యొక్క యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ అన్న కాన్సెప్ట్ని స్టార్ట్ చేసింది. సో ఓవరాల్గా ఇప్పుడు అక్రాస్ 119 కంట్రీస్లో ఓవరాల్గా 600 బయోస్పియర్ రిజర్వ్స్ని యునెస్కో వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ అన్న స్కీమ్ని స్టార్ట్ చేసింది 1986. దీని ప్రకారం నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అయితే కనుక బయోస్పియర్ రిజర్వ్ మెయింటెనెన్స్ చేయడానికి 90% ఫండింగ్ ఇస్తారు.
అదర్ స్టేట్ నార్మల్ స్టేట్లో అయితే కనుక 60% ఫండింగ్ అనేది ఇస్తారనమాట బయోస్పియర్ రిజర్వ్ని మెయింటైన్ చేయడానికి. ఇండియాలో ఓవరాల్గా 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో యునెస్కోతోని ఐడెంటిఫై చేయబడ్డ బయోస్పియర్ రిజర్వ్స్ 12 బయోస్పియర్ రిజర్వ్స్. దీనికన్నా ముందు కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ని కూడా యునెస్కో వాళ్ళు ఐడెంటిఫై చేశారు. మీ క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్, కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ అనేది ఏ స్టేట్లో ఉంది, ఏ స్టేట్లో ఉంది? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈరోజు మీకు న్యూస్ అనాలిసిస్ వచ్చేసి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.